బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఈ దేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకంట దాన్ని తీవ్రంగా సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు, వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో 5 సెకండ్స్ యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతుంది, లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతుంది. ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు, మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, టిక్టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయి ఎవరు వాడడం అవ్వట్లేదు, కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ని ఎందుకు వాడడం అవుతుంది అన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సిస్టంలో ఉన్న లూప్స్ని వాడి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేసిన ఇంటర్నెట్లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పాటు పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానర్డ్ అప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏమి చేయం, అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుంది తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇళ్ళు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో ట్విట్టర్ టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యత 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇన్న ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం, అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే, మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. అలా కొన్ని మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు మేము చేయడం ఆపేయగానే, వాళ్ళు కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం?